S.C. Reservations వర్గీకరణ కోసం వివిధ రాష్ట్రాల్లో ఉద్యమం జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ స్పష్టమైన వైఖరి ఇచ్చి తెలుగు రాష్ట్రాల్లో పర్యటించాలని డిమాండ్ చేశారు. ఎంఆర్పీఎస్ నేతలు వర్గీకరణ విషయంలో స్పష్టమైన వైఖరి తెలిపాకే తెలంగాణలో పర్యటించాలని వారు డిమాండ్ చేశారు. లేకుంటే ఎక్కడైతే సభ ఉంటుందో అక్కడే నిరసన తెలుపుతామని వారు హెచ్చరించారు. ఈ విషయాలన్నింటినీ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పెద్దలు ఉత్తమ్ జానారెడ్డి కుంతీయులకు కాంగ్రెస్ పెద్దలు చెప్పి ఒప్పించాలని బాధ్యత వారిపైనే ఉందన్నారు. 2008 నుంచి 2014 వరకు ఉషా మైక్రో కమిషన్ ను అమలు చేయడం కూడా నీరు కార్చారని తెలిపారు. డిఎంకే తమిళనాడులో జనార్దన్ కమిషన్ వేసింది, కమిషన్ నివేదికను అక్కడ అమలు చేశారు. కానీ మరెక్కడ కూడా కాంగ్రెస్ వర్గీకరణ విషయంలో మాటలు చెప్తుంటే తప్ప చేతల్లో ముందుకెళ్ళట్లేదు. అదే సమయంలో ఏపీ నుంచి యూపీ వరకు ఎస్సీ వర్గీకరణ విషయంలో మేము అనుకూలమని చెప్పి ఏపీలో చెప్పింది మేనిఫెస్టోలో, యూపీలో చెప్పింది మేనిఫెస్టోలో. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో జాతీయ స్థాయిలో దళితుల్లో అత్యంత వెనుకబడిన వర్గాల పక్షాన మేము వాళ్ల సమస్యల మీద వాళ్లకు న్యాయం చేస్తాం, దళితుల్లో రిజర్వేషన్లు పొందలేని వర్గాలకు మేము న్యాయం చేస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ 2014 జాతీయ కమిటీ దేశవ్యాప్తంగా దళితుల్లో వెనుకబడ్డ వర్గాల పక్షాన ఉంటామని చెప్పి హామీ ఇచ్చింది. దీన్ని అమలు చేస్తాను. నేను సూటిగా అడుగుతున్నా, ఉషా మేరా కమిషన్ వేసింది ప్రధానంగా కేంద్రంలో యూపీఏ గవర్నమెంట్. 2007 ఉషా మేరా కమిషన్ మన్మోహన్ సింగ్ మొదటి ప్రభుత్వం వేస్తే మొదటి ప్రభుత్వ హయాంలోనే 2008 వర్గీకరణకు అనుకూలంగా నివేదిక వస్తే 2008 నుంచి 2014 ఆరు సంవత్సరాల పాటు ఆ తర్వాత అధికారంలో ఉన్నా కూడా ఉషా మేరా కమిషన్ నివేదిక అమలు చేయకుండా కాంగ్రెస్ పార్టీ తొక్కిపెట్టింది. కమిషన్ నిర్ణయాలు వర్గీకరణకు అనుకూలంగా వస్తే తొక్కిపెట్టేది వాళ్లే. అది రాష్ట్రంలో జరుగుతుంది, అది కేంద్రంలో జరుగుతుంది. అదే సమయంలో అధికారం ఉన్నప్పుడు వర్గీకరణ చేయలేదు. కనీసం బీజేపీ వర్గీకరణ చేస్తామని చెప్పి హామీచ్చి మూడేళ్లు గడిచిపోయింది అధికారంలోకి వచ్చి. మీరైనా వర్గీకరణ చేయండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధిష్టాన వర్గం ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మీద కనీసం ఒక ఒత్తిడి తీసుకురావట్లేదు, ఒక మాట మాట్లాడట్లేదు. అధికారం ఉన్న కాడ వర్గీకరణ చేయరు, లేని చోట వర్గీకరణ గురించి అడగరు. అధికారం ఉన్నప్పుడు వర్గీకరణ